కంటింజెంట్ల వైపు వెళుతున్నారు. On the command of parade commander, commanders of all contingents are moving towards the respective contingents to commence the march past. Parade commander aadeshalni andukunna vivida contingentla commanderlu kavatunu prarambhinchendukai vari vari contingentla vaipu vellaru. Army contingent! Marshal! Tachal! There are various contingents taking part in today's Republic Day parade. As you can see, all the contingents are moving forward with dynamic march to salute and honor today's chief guest and honorable governor of Andhra Pradesh, Sri Vishwabhushan Harichandan ji. These are the contingents: Indian Army contingent, 2nd Battalion APSP Karnool contingent, 3rd Battalion APSP Kakinada contingent, 9th Battalion APSP Venkatagiri contingent, 14th Battalion APSP Anantapuram contingent, 16th Battalion APSP Vishakhapatnam contingent, APSP Brass Band contingent, APSP Pipe Band contingent, AP Social Welfare Residential Educational Institution Society Pipe Band contingent. Adigo Bharatiyula Gunda Chappudulanti Police Band Dundubhi Nadam Vinapadagane Bharatiyula Tanuvullo Desha Bhakti Ragulutundi Narallo Nettru Marugutundi ప్రగతి సాధన ధ్యేయం జ్వలిస్తుంది. శత్రువు ఏ రూపములో వచ్చినా వాడి పీచమణచాలనే భావన ప్రజ్వలిస్తుంది. ప్రతి కదలికలోనూ ఆత్మవిశ్వాసం, ప్రతి అడుగులోనూ దేశభక్తి, ప్రతి శ్వాసలోనూ భారతమాత సుస్థిరతనే అభిలషించే వివిధ దళాల కవాతుతో ఈ ప్రాంగణం పులకించిపోతోంది. ఎందరో త్యాగధనుల ధన మాన ప్రాణాల సమర్పణతో సాధ్యమైన స్వాతంత్ర్యం సంపూర్ణ స్వాతంత్రంగా స్థిరపరచబడిన రోజు, ఆ సేతు హిమాచల భారతీయుల గుండెలు ఆనందంతో ఎగిసిపడిన రోజు, భారతీయుల్ని భారతీయులే పరిపాలించుకునే విధంగా చరిత్ర సృష్టించిన రోజు, గణతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకునే ఈ రోజు. అదిగో శత్రు దుర్భేద్యమైన రాజ టీవీతో కదలి వస్తున్నాయి వివిధ కంటింజెంట్లు. కర్తవ్య నిష్టకు, కఠోర దీక్షకు, భారతమాత రక్షకు నిరంతరం అప్రమత్తంగా ఉండి ఎముకలు కొరికే చలిలోనైనా, చండ్ర నిప్పులు చెరిగే మండు టెండలోనైనా దేశ భద్రత కోసం అహరహం శ్రమించే ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ ప్రేక్షకుల్ని రోమాంచితులను చేసే కవాతు చేస్తూ కదలి వస్తోంది. కోట్లాది భారతీయులమైన మనమంతా కుటుంబాలతో కంటి నిండా నిద్రపోతున్నామంటే దానికి కారణం కుటుంబాలకు దూరంగా ఉండి దేశ సరిహద్దులకు కాపలా కాస్తున్న వీర సైనికులే. అదేవిధంగా వరదలు, తుఫానులు, ఉప్పెనులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మేము ఉన్నాము అంటూ భరోసా ఇస్తూ సహాయ పునరావాస సేవలు అందించడములోనూ, ఎన్నికలు, భారీ సభలు జరుగుతున్న సమయాల్లో సంఘ విద్రోహ శక్తులు పెట్టరేపికుండా చూడటంలోనూ దేశ అంతర్గత భద్రతను కాపాడటానికి ప్రాణాన్ని పణంగా పెట్టిన ఉగ్రవాదుల్ని అంతము చేయడం కొరకు సదా సన్నద్ధంగా ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీస్ సాయుధ దళాలు తమ కవాతుతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. The entire parade is led by parade commander followed by 2IC and various contingents. పెరేడ్ కమాండర్ నాయకత్వంలో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పించేందుకై ముందుకొస్తున్నాయి. The first and foremost contingent of the parade is the brave,
courageous and unique contingent, Indian Army contingent, saluting and honoring today's chief guest and honorable governor of Andhra Pradesh. Inati karyakrama mukhya atithi, Andhra Pradesh Rashtra Governor, Sri Vishwabhushan Harichandan gariki, gaurava vandanani samarpistu munduku vastondi, Indian Army contingent. The contingent is commanded by Subedar Mukesh Kumar Chowdhury. The artillery center Hyderabad Golconda was raised on 15th August 1962. Its main motto is Sarvatra Ijjat O Iqbal. Now the present time commandant is Brigadier Jaydeep Yadav. The artillery center was initially designed capacity to train 3,000 candidates in basic and advanced military training at a time. The center has won a bronze medal in Commonwealth Games in 2010. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది సెకండ్ బెటాలియన్ ఏపీఎస్బి కర్నూల్ కంటింజెంట్ కంటింజెంట్ కమాండర్ శ్రీ జి శ్రీనివాసరావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ హియర్ కమ్స్ సెకండ్ బెటాలియన్ ఏపీఎస్బి కర్నూల్ కంటింజెంట్ సెల్యూటింగ్ అండ్ ఆనరింగ్ టుడేస్ చీఫ్ గెస్ట్ అండ్ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ The contingent is commanded by Sri G. Srinivas Rao, Reserve Inspector. 2nd Battalion APSP is one of the senior most battalions in the state, established at Kurnool town in the year 1954. This force of the battalion was utilized to unearth the Rajakras movement erupted in Tungabhadra River belt area. This battalion received 5 best contingent shields on various occasions. Sri P. Ravishankar is the commandant of 2nd Battalion APSP. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పి కాకినాడ కంటింజెంట్ కంటింజెంట్ కమాండర్ శ్రీ బి పెంటారావు రిజర్వ్ ఇన్స్పెక్టర్ హియర్ కమ్స్ థర్డ్ బెటాలియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ కాకినాడ కంటింజెంట్ సెల్యూటింగ్ అండ్ ఆనరింగ్ టుడేస్ చీఫ్ గెస్ట్ అండ్ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ The contingent is commanded by Sri B. Pentarao, Reserve Inspector. 3rd Battalion is one of the oldest battalions in the state, established in 1947 at Tadipalligudam. 19 persons of this battalion sacrificed their lives in exchange of fire with extremists as well as landmine blasts planted by extremists. This contingent received Best Armed Contingent Award in Independence Day celebrations in the year 1991, 1992, 1997, 2004, 2006, 2007 and 2016. Battalion Commandant is Sri S. Nagaraju. Inati karyakrama mukhya atithi, Andhra Pradesh Rashtra Governor, Sri Vishwabhushan Harichandan Gariki, Gaurava Vadanani Samarpistu Munduku Vastondi, 9th Battalion APSP Venkatagiri Contingent. Contingent Commander, Sri J. Chennakeswar Rao, Reserve Inspector. Here comes 9th Battalion of APSP Venkatagiri Contingent, saluting and honoring today's chief guest and esteemed Governor of Andhra Pradesh. The contingent is commanded by Sri J. Chennakeswar Rao, Reserve Inspector. 9th Battalion APSP was raised in the year 1991 in Nellore district. The battalion logo is a rocket, which represents its toughness. The battalion performed duties at Vijayawada, Krishnavaradi, Nellore, East and West Godavari, Chittoor districts during cyclone and flood periods. Their excellent performance was always appreciated by senior officials. The battalion personnel have performed election duties in West Bengal, Maharashtra, Kerala, Tamil Nadu, Punjab and many other states. Battalion Commandant Sri M. Nagendra Rao. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది 14th బెటాలియన్ ఏపీఎస్పి అనంతపురం కంటింజెంట్ కంటింజెంట్ కమాండర్ శ్రీ వై వెంకటేశ్వర్లు రిజర్వ్ ఇన్స్పెక్టర్ హియర్ కమ్స్ 14th బెటాలియన్ ఆఫ్ ఏపీఎస్పి అనంతపురం కంటింజెంట్ సెల్యూటింగ్ అండ్ ఆనరింగ్ టుడేస్ చీఫ్ గెస్ట్ అండ్ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద కంటింజెంట్ ఇస్ కమాండెడ్ బై శ్రీ వై వెంకటేశ్వర్లు రిజర్వ్ ఇన్స్పెక్టర్ 14th Battalion was established at Kadapa in the year 2005. It started functioning at Tadipatri in the year 2008 and later shifted to Anantapuram in the year 2014. Since 2005, this contingent is performing outstanding duties to support various places. The battalion has also participated in the assembly elections in various states, namely UP, Bihar, Karnataka, Gujarat, Jharkhand, Telangana.
ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది 16th బెటాలియన్ ఏపీఎస్బీ విశాఖపట్నం కంటింజెంట్ కంటింజెంట్ కమాండర్ శ్రీ టి రామకృష్ణ రిజర్వ్ ఇన్స్పెక్టర్ Here comes 16th Battalion of APSP Vishakhapatnam contingent, saluting and honoring today's chief guest and honorable governor of Andhra Pradesh. The contingent is commanded by Sri T. Ramakrishna, reserve inspector. This battalion was established in the year 2011. Now the battalion is situated in district training center Bakkanapalam, Vishakhapatnam. It performed anti-extremist duties in AOB areas in Arku, Padiru subdivision, Vishakhapatnam rural. The battalion also performed police station protection, local bandobas patrolling duties in Vijayanagaram, and also deployed in law and order duties in Vijayawada. Sare jaha se acha, Hindu sita hamarani, desa bhakti ni prerepinche, adbhutamaina brass band vaidya nadalato, inati karyakrama mukhya atithi, Andhra Pradesh Rashtra Governor, Sri Vishwabhushan Harichandan gariki, gaurava vandanani samarpistu munduku vastondi. APSP Brass Band Contingent. Here comes APSP Brass Band Contingent with melodious music, saluting and honoring today's chief guest and honorable governor of Andhra Pradesh. The contingent is commanded by B. Krishnaya ARSI. It consists of 2nd Battalion APSP Karnool, 3rd Battalion APSP Kakinada, 5th Battalion APSP Vijayanagaram, 6th Battalion APSP Mangalagiri. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ మంగళగిరి కంటింజెంట్ Here comes APSP Pipe Band Mangalagiri contingent with melodious music and interesting movement, saluting and honoring today's chief guest and honorable governor of Andhra Pradesh, Sri Vishwabhushan Harichandanji. The contingent is commanded by Sri Panduranga Rao, reserve inspector. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏపీఎస్పీ బ్యాక్ పైప్ బ్యాండ్ను తెలంగాణకు కేటాయించగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులైన డీజీపీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో 2019 సంవత్సరంలో ఏపీఎస్పీ బ్యాక్ పైప్ బ్యాండ్ను ఏర్పాటు చేసి 5 నెలల పాటు హైదరాబాద్ ఆర్టిల్లరీ సెంటర్ నందు శిక్షణ ఇప్పించారు ఈ శిక్షణ కాలంలోనే హైదరాబాద్లో ఫిబ్రవరిలో జరిగిన ఆల్ ఇండియా బ్రాస్ బ్యాండ్ కాంపిటీషన్లో పాల్గొని అద్భుతమైన ప్రదర్శన చేశారు Here comes Andhra Pradesh Social Welfare Residential Education Institution Society Pipe Band Contingent with melodious music and interesting movement, saluting and honoring today's chief guest and honorable governor of Andhra Pradesh. మధురమైన స్కాట్లాండ్ బ్యాక్ పైప్ బ్యాండ్ వాయిద్య నాదాలతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల స్కాట్లాండ్ బ్యాక్ పైప్ బ్యాండ్ కంటింజెంట్ The contingent is commanded by M. Babuji. Here comes Andhra Pradesh Fire Service Vehicle. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవా శాఖ. ఇటీవల కాలంలో విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ నందు కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో బాల్కనీలో ఉన్న 18 మందిని కరోనాని కూడా లెక్క చేయకుండా వారందరినీ రోపులు మరియు లాడర్ల సహాయంతో కాపాడి అన్ని వర్గాల ప్రజల మన్నలను పొందడం జరిగింది వరదలు తుఫానులు వెల్లువెత్తిన అగ్ని ప్రమాదాలు పెద్ద పెద్ద భవంతుల్లో జరిగే ప్రమాదాల్లో సైతం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అగ్నిమాపక సేవ ప్రజల ప్రాణాలని కాపాడటమే లక్ష్యముగా కృషి చేస్తోంది అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ శకటం మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బహుళ సేవలను అందించే
10,641 రైతు భరోసా కేంద్రాలను గ్రామ స్థాయిలోనే ఏర్పాటు చేసి వ్యవసాయ విస్తరణను మరింత పటిష్టపరచి చరిత్ర సృష్టించింది. డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా 51.59 లక్షల రైతు కుటుంబాలకు ఇప్పటి వరకు 13,101 కోట్ల ఆర్థిక సహాయం, డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 14.27 లక్షల మంది రైతులకు 289.41 కోట్లు చెల్లింపు, డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా 15.66 లక్షల మంది రైతులకు 1,968.02 కోట్ల బీమా క్లెయిమ్ను మన రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఇటువంటి ప్రతిష్టాత్మక పథకాలపై సామాజిక తనిఖీ ఆర్బీకే వద్దే నిర్వహించబడింది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పశు సంవర్ధక శాఖ శకటం. సంవత్సరం పొడవున ప్రతికూల పరిస్థితుల్లో సైతం స్థిరమైన ఆదాయ వనరుగా ఉంటున్న పశు సంవర్ధక రంగంలో వినూత్న పథకాలను ప్రవేశపెట్టి పశు పోషకుల భవిత కోసం కృషి చేస్తోంది జగనన్న ప్రభుత్వం. ఈ క్రమంలో అమలు చేస్తున్న జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 75,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయంతో 3,517.43 కోట్ల వ్యయంతో పాడి పశువుల యూనిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది. మరియు మహిళా పాల సహకార సంఘాల ద్వారా పాల సేకరణ చేపట్టి పాలు మరియు పాల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అమూల్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని 400 గ్రామాల్లో అమూల్ ద్వారా 11.62 లక్షల లీటర్ల పాలను సేకరించి 4,592 మంది పాడి రైతులకు 141.79 లక్షల అదనపు ఆదాయం తెప్పించడం జరిగింది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ శాఖ శకటం. ప్రజలందరికీ ఉచిత వైద్యమే లక్ష్యంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం లక్షలాది మందికి లబ్ధిని చేకూర్చడమే కాకుండా ప్రజలందరికీ చేరువై దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. ప్రస్తుతం మన ప్రభుత్వం సైతం నవరత్నాల అమలులో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగుపరిచి విస్తృతపరిచే విధంగా కొత్త విధానాలకు రూపకల్పన చేసి అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కుటుంబ వార్షిక ఆదాయము 5 లక్షల రూపు ఉన్న వారందరినీ ఆరోగ్యశ్రీ పథకంలోనికి తీసుకువచ్చింది. రాష్ట్రంలోని దాదాపు 95% ప్రజల ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చారు. 96 లక్షల స్మార్ట్ హెల్త్ కార్డులు అందించింది రాష్ట్ర ప్రభుత్వం. వైద్యం ఖర్చు 1,000 రూపాయలు దాటినా 1,377 నూతన చికిత్సలను ఆరోగ్యశ్రీలోకి చేర్చి క్యాన్సర్తో సహా 2,436 చికిత్సలకు 1,383 నెట్వర్క్ ఆసుపత్రులలో ఉచితంగా వైద్యుల సేవలు అందిస్తోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ యొక్క విలేజ్ క్లినిక్ల శకటం. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరినీ సొంత ఊళ్ళోనే నాణ్యమైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మార్చి నెలాఖరు నాటికి 2,000 కోట్లతో 10,500 కొత్త భవనాలతో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయనుంది. కనిష్టంగా 90 రకాల మందులతో చిన్న చిన్న వ్యాధులకు చికిత్స కొరకు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి 2,500 జనాభాకు